జై శివలాల్ జోతో హస్నాపు టాండో అని అత్త ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ రాజ్యమై ఆదివాసి అని లంబాడి ఏ బంజారారన్ ఆదివాసీల దేవ జోతో లడై హుచి లడై మే ఏకినే పార్లేర్ బేగు జోతో ఆపన బియావే తో జితేందర్ బియా నా దాడిన్ మై మర్గో తో జితేందర్ బియా జో దాడిన్ మై మర్గో తో తో ఏరియా మే దాన అత్త అశ్విన్ వైన్స్ కే తాని వైన్స్ బాణా కేచ్ కొండి ఆపన దిటే చా జన ఏరాంగర్ న్యూస్ ఏర్ మై బి హన జోతో పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్న మాలం చేసు కొనే వెహికల్ వెతి వెహికల్ బి బాణా కేచ్ కొనే జాగా ఇచ తో అసలు సై కాయ చ ఫ్యాక్ట్ ఫైండింగ్ అసలు సై కాయ చ సై తమ మాలం కరే సారు నిజ నిర్ధారణ కరే సారు వరంగల్ టీ వరంగల్ టీ తక్క విజిట్ కి దేతో అని కాయ కాయ ఫ్యాక్ట్ ఫైండింగ్ కర్ సకే శివలాల్ టీవీ దగ్గర వచ్చేనా రామరామ్ కాకతో వారు భయపడే అచానక్ దాడి జరిగి ఏమో అకారణంగా అక్కతో అది లంబాడిన పెంచుకోగానే అక్కడ మిత్రులు ఎవరైతే కొయాల్సి వాళ్ళు మనకు వ్యతిరేకంగా మన వాళ్ళపైన భౌతిక దాడికి దిగిందో ఆ విషయాన్ని మరి స్వయంగా పోయి పరిశీలించాలనే ఆలోచనతో మరి లంబాడి ఎక్కువ పోరాట సమితి తరఫు నుంచి నేను మరియు కేవీసీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ వినోద్ గారు మరి చాలామంది పిహెచ్డి స్కాలర్స్ నాతో పాటు రావడం జరిగింది. తర్వాత కాయకతో ఆతాతో జిన్నారామేగన్ తిట్టో భారీ పోలీస్ పరారామ ఆస్తే తాండే మొత్తం సార్ అవుతుంది. నెక్స్ట్ కాయకతో అత్యాన్ అవి కొత్త ఇన్సిడెంట్ జరిగిపో తయారా అవి ప్రస్తుతానికి అశ్విని బార్ చోగో అప్పుడే టీవీ అని తిట్టేతే ఓరు మునాంగ్ ఊపేచా ఓరు ఊరటి వాత కరేసా ఓ ఓరు చిచ్చాబారు వస్తే మాయవైతే అచానక్ అత్యానికి మో కథ బై ఫోర్స్ ఆన్ ముందే ఒక అటాక్ కరిదినతో బాయ్ రాసి పరిచయం అయ్యి ఓ షాపేనే బాణాకన్ విధ్వంసం కర్ణాకి వాయి తొలిసే విశాఖ కాలేజీ బాధాకరం కాయకతో వాస్తవంగా ఇది రాజ్యాంగము మనమందరము రాజ్యాంగ పరిధిలో ఉన్నాము. ఏదైనా సమస్యలు ఉంటే దానికి ఒక ప్రభుత్వం ఉంది చట్టం ఉంది ఆ విధంగా మన సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉంది. ఈ విధంగా ఒక వ్యక్తిపై దాడి ఒక సమయంగా వచ్చి చేయడం అనేది చాలా బాధాకరం. ఫైండ్ అవుట్ కిదకు జన్నారమే కన్నా ఓర్ పచ్చ వరాతనైన జికెతి వాతకి అశ్విని మైన్ సేవ అయితే వాతకి ఏ రాంగ తమ జొత యొక్క హోటల్ కన్నా విజిట్ కిదైతే హోటల్ పరిస్థితి అయితే అయితే అశివాబాద్ క్రాస్ పోతే ఓ హోటల్ వాళ్ళకి ఉంది ఉంది వాతకితో ఓ హోటల్ ఎవరు వస్తాసి కుర్చి ముడిచి తోనాయక ఇది అప్రజాస్వామ్యం. ఎందుకంటే మనమందరము ఒక వ్యవస్థ కట్టుబడి ఉన్నాము. ఇది ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ నేషన్లో ఉన్నాము. ప్రతి సమస్యను రాజ్యాంగ ప్రకారంగా మనం సమస్యలను పరిష్కరించడానికి ఈ హస్నాపుర గ్రామంతో జిన్నారం అయితే అబ్జర్వ్ కరైతే సార్ జిన్నారం గ్రామం అయితే అబ్బాయిలకు దాడి జరిగి ఏంటని వాళ్ళ కలెక్టర్ కొంతమంది చార్ వెహికల్ ఎత్తి కమిషనర్ ఓబీ జారీ సిఆర్పి బలగాలు జారీ వాస్తవానికి ఓర్ లడాయి మహమ్మద్ నిజరిద్దాం జిన్నారమే కిదేతో కాయకో ఏక తడాయమ అప్పుడ గోరు కుణికో ఎక్ ది మోటార్ గాల్వేలతో ఓ మాల్డి కాయకో గాల్వేలైతే కదా ఆదివాసు ఓన్ ఆబ్జెక్షన్ కిదేజమా ఒక కాయకో ఎక్ ది రైతులర్ మధ్య గొడవ ఎక్ ది రైతులర్ మధ్య చూసిన గొడవాంశమే ఆదివాసీ లంబాడి గొడవం క్రియేట్ కరణకే సార్ ఎత్త ఏ హసనాపూర్ గామే మా అమ్మ స్టడీ కింద చూడ కొత్త విషయాలే ఏ అయితే ఓ ఆల్రెడీ అల్టిమేట్ దెమ్మలేదు అల్టిమేట్ 13వ తారీఖు జో మీటింగ్ హైదరాబాద్ ఏమో అప్పుడే కంప్లీట్ వేగిజే భాగేమా ఓ మీటింగ్ సక్సెస్ వేగిజే భాగేమా గవర్నమెంట్ యాంటీ లంబాడి స్టేట్మెంట్ కానీ ఐకుంజే వారేమా ఎందు కుకన్ రెచ్చగొట్టను కనుక దాన్ని ప్రీ ప్లాన్గా ఏ హసనాపూర్ గామేది 4 కిలోమీటర్ డిస్టెన్స్ అడిబి మా చూసుకున్నాం బేతలుగూడమా ఓ కావాలని ఉత్త చూసుకున్నాం కుమరంభీమ విగ్రహమేనే ఓ చూడు ఆదివాసులే చెప్పుడు దండా కాల్తాని ఓజు వస్తే టెట్టు కాల్తాని నిరసన తెలిపే ప్రయత్నం కిదే వాస్తవానికి ఇంత లడాయి వజవడం ఇంటెలిజెన్స్ గవర్నమెంట్ అని స్పష్టంగా రాయి స్పష్టంగా రైతా సమే ఓ కేవలం ఏ డిఎస్పి ఓ డిఎస్పీలా కేవలం 8 మంది పోలీసులు మాత్రమే ఎంత చూడడం నిజ నిర్ధారణ కమిటీ ఫైండ్అవుట్ కిది చెప్పడం కేవలం అత్ర మోటీ ఘడీ లడాయి చాలరీ జమా గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ కరెక్ట్తో మాలం కర్లేదని ఎక్కువ బలగాలని దెమ్లేసు అయినా సరే ఓ ఒత్త శాంతియుతంగా ఓ ఒత్త కర్రజే పోరాటమేనే అనవసరంగా కొంతమంది రెచ్చగొట్టేతో ఓ ర్యాలీ కాడాకనికి దాన్ని 1500 నుంచి 2000 మంది ఓ ఒత్తిది ఆరేతో అనవసరంగా ఒక డిఎస్పీ ఉందని పర్మిషన్ తిని గవర్నమెంట్ యాజ్ అన్ ఇమ్మీడియట్గా ఉందని పర్మిషన్ తిని ఇది చాలా పెద్ద తప్పు. నెక్స్ట్ ఓ ఒత్తిది ఆతే డిఎస్పీ కాకుండా వెహికల్ బాగానే అదాన్ని అశ్విని వైన్ సేపర్ వాళ్ళు సార్ కొంచెం దాడికరణ వెళ్ళి ఎట్ ద సేమ్ టైమ్ ఓ ఘర్ సార్ ఓతో ఓ జడ్జర్ గారేమో సుమారు 3 లక్షల ఫర్నిచర్స్ ఉన్నాయి అంటే నిచ్చలవిడితనంతో అర్థం లేకుండా లంబడాకుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవ రామారావుతో అయితే ఆదివాసీలు ఒక అశాస్త్రీయమైన డిమాండ్ కాలేదని
తంపాడు వాళ్ళైనా అసలు రాజ్యాంగ బద్ధంగా ఈ కాయకో ట్రైబలే మాయాకొని 1976 మా ఈ ట్రైబలే మాయాకొని నువ్వు పార్లమెంటు గజిట్ చేయి అనుకనికేతాని ఆరోపణకరణి అయ్యే కాయకో అమారసే నౌకరి అమార ఉపాధి సంక్షేమ పథకాలు సే ఏజ్ ఖాజారేజ్ కనికేతాని ఏక అవాస్తవమైనటువంటి ఆరోపణ హాల్దేతాని లంబాడీలు నెక్స్ట్ వీక్ నుంచి తీసేయాలి కనికేదాన్ని డిమాండ్ కర్తవే ఇందుకు కాయకో రాజకీయ ప్రయోజనమే అసూయకు అతరం సక్కు అత స్వయం బాబురావు మెంబర్ కాయకో అత కొనికే ఒక బేతల్గూడ జనక ఒక కాయకో శాంతి ర్యాలీ కనికేతాన్ని గుండె ఆతాని అత ఉపేజేస్తే దీమెనికాని కొనికే చార్మెనికాని కాయకో అయ్యే వెహికల్ అయితే యాక్సిడెంట్ కర్తాని ఓ దీజన ఒక యాక్సిడెంట్ ఏమా రూపం ఏమా హత్యాకరణకే బస్ స్టాండ్ ఎక్కడ మారనాకే దీమెనికాన్ దీమెనికే ఆజ్ కాయకో ఘాయల్ వేతాని సే టీచర్ బి ఘాయల్ వేతాని సే తీన్ మెనికాన్ కాయకో ఆజ్ హాస్పిటల్ ఏం సార్ ఆజ్ లంబడవాళ్ళని అతకునికి అదిలాబాద్ జిల్లామా రక్షణ చేయి పోలీసు వాళ్ళు బి దేకన్నా దేకజు బి ఫోర్స్ మంగావచ్చు అతను గడబడి వచ్చు కానీ మాలం రేతాబ బి ఫోర్స్ మంగావచ్చు ఖాళీ 10-15 మందికి ఆ పోలీసు వాళ్ళు ఆయలాగ ఉందరుమడా గోర్మాటి ఘరేనా సైకిల్ మోటరేనా ఏనా ఓనా గవర్నమెంట్ మారేలాగతో బి కాయి రక్షణ చేయచ్చు సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఆవా చేరిపోతే తెలంగాణ ఆవా చేరిపోతే జాదా రక్షణ సగన్కి వెళ్ళే గోరమాటి ఓర చేసు గోరమాటి 15 మందికి మా త్యాగాలకి ఇదే జనా సీమాంధ్ర వ్యతిరేకులు తెలంగాణ వ్యతిరేకులు అయినటువంటి కొండ సురేఖ కొండ మురళిని జగలేని సేన్ కాయకు అప్పుడు కాయకు దప్టే ఆసు అప్పుడు ఆ ఓత మానుకోటం అప్పుడు గోరమాటి త్యాగం కిదే తమ దిఖాయ సార్ మా తాయచు అని మా సాత్ర వరంగల్ టీమ్ చ వరంగల్ టీమ్ చా అని దశ కళాత్మ పోయి చార్ మనకి అధికారితే కథమైనా ఓ స్పాటే మై పోలీస్ పోలీస్ పోస్ట్ అతను నిగ్రహించుకోవడం మాలమే జారీచు మా జాదవ్ సంతోష్ మా సాత్ర మై కెమెరా పర్సన్ రమేష్.